ఇండియన్ హిస్టరీ సిరీస్లో భాగంగా ఈ వీడియో కంటే ముందుగా 18 ఎపిసోడ్స్ అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి ఆసక్తి గలవారు ఆ వీడియోస్ కూడా చూడగలరు సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎపిసోడ్ సంగమ వంశంలో చివరి పాలకుడైన ప్రౌఢరాయల్ని చంద్రగిరి ప్రాంతాన్ని సామంతుడిగా పరిపాలిస్తున్న సాలువ నరసింహరాయ 1485లో తన ప్రధానమంత్రి మరియు నమ్మిన బంటు తులువ నరసనాయకుని సహాయంతో తరిమికొట్టి విజయనగరాన్ని స్వాధీనపరుచుకొని సాలువ వంశాన్ని స్థాపించాడు ఒక రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించి నరసింహరాయలు కూడా విజయనగర సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ప్రయత్నించాడు పశ్చిమ తీర ప్రాంతాలైన మంగళూరు హొన్నావర్ బత్కల్ ఓడరేవుల్ని జయించి అరబ్బులతో వేగంగా పరిగెత్తగలిగే గుర్రాల వ్యాపారాన్ని కొనసాగించాడు కానీ 1489లో ఒరిసా పాలకుడైన పురుషోత్తం గజపతి చేతిలో ఓడిపోయి నరసింహరాయలు చెరసాలలో బందీ అయ్యాడు ఇతని ప్రధానమంత్రి నరసనాయకుడు ప్రస్తుత నెల్లూరు జిల్లాలో ఉన్న ఉదయగిరి కోటని ఒరిసా గజపతులకు సమర్పించి నరసింహరాయలను విడిపించాడు ఇదిలా ఉండగా నరసింహరాయలు తెలుగు సాహిత్యాన్ని ఆదరించి పోషించాడు పిల్లల మర్రి పినవీరభద్రుడు తాళ్ళపాక అన్నమాచార్య ప్రోలుగంటి చిన్న మంత్రి తాళ్ళపాక తిమ్మక్క మొల్ల మొదలైన రచయితలు ఇతని ఆస్థానంలో ఉండేవారు పిల్లల మర్రి పినవీరభద్రుడు జైమిని భారతం మరియు శృంగార శాకుంతలం అనే కావ్యాలను రచించాడు అంతేకాకుండా వాణి నా రాణి అని వ్యాఖ్యానించాడు తాళ్ళపాక అన్నమాచార్య కడప జిల్లా తాళ్ళపాక గ్రామస్థుడు అన్నమయ్యకు పదకవిత పితామహుడు తెలుగు మరియు సంస్కృత భాషల్లో 32,000 కీర్తనలు రచించాడు కానీ ప్రస్తుతం ఇవి 8,000 మాత్రమే లభ్యమవుతున్నాయి వీటినే ఆంధ్రవేదం అని పిలుస్తారు శృంగార మంజరి అనే గొప్ప కావ్యాన్ని కూడా రచించాడు ప్రోలుగంటి చిన్న మంత్రి కవి మాత్రమే కాదు నరసింహరాయ ఆస్థానంలో మంత్రిగా కూడా పనిచేశాడు సౌరభ చరిత్ర నరసింహ పురాణం మరియు బాలభారతం అనే కావ్యాలను రచించాడు తాళ్ళపాక తిమ్మక్క అన్నమాచార్యుని భార్య మరియు తెలుగులో తొలి కవయిత్రి ఈమె సుభద్ర కళ్యాణం అనే కావ్యాన్ని రచించింది మొల్ల కూడా కొంతమంది పండితుల ప్రకారం విజయనగర కాలానికి చెందిందే కడప జిల్లా గోపవర గ్రామానికి చెందిన జంగమ కులస్థురాలు ఈమె తెలుగులో రామాయణాన్ని రచించి శ్రీరాముడికి అంకితమిచ్చింది వీరందరూ నరసింహరాయల ఆస్థానంలో ఆదరించబడి తెలుగులో గొప్ప పేరును సంపాదించారు ఇక చివరగా సాలువ నరసింహరాయలు 1491లో మరణించాడు అయితే తాను చనిపోయే సమయంలో నరసింహరాయలు తాను నమ్మిన బంటు నరసనాయకుణ్ణి పిలిపించి చిన్న వయసులో ఉన్న తన ఇద్దరు కుమారుల బాధ్యతను అప్పగించాడు ఆ ఇద్దరు కుమారులే తిమ్మభూపాల మరియు ఇమ్మడి నరసింహరాయ కానీ నరసింహరాయల తర్వాత తిమ్మభూపాలుడు సింహాసనాన్ని అధిష్ఠించిన కొద్ది రోజుల్లోనే తన తండ్రి యొక్క శత్రువుల కారణంగా దారుణంగా హత్య చేయబడ్డాడు ఆ తర్వాత ఇతని సోదరుడు ఇమ్మడి నరసింహ లేదా రెండవ నరసింహరాయ విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించినప్పటికీ ఇతను బాల్య వయసులో ఉండడం వల్ల నిజమైన అధికారాన్ని నరసనాయకుడు చెలాయించి విజయనగర సామ్రాజ్య పరిపాలనని ముందుండి నడిపించాడు అయితే నరసనాయకుని అధికారాన్ని సహించలేని సామంతులు చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు ఒడిషా గజపతులు విజృంభించి చాలా ప్రాంతాలను స్వాధీనపరుచుకున్నారు వీటన్నిటిని చక్కబెట్టడానికి నరసనాయకుడు 1496లో వీరిపై దండయాత్రకు బయలుదేరాడు బంగాళాఖాతం వరకు గల భూమిని అందులో గల సామంతులను అణచివేశాడు అంతేకాకుండా మధుర పాలకుడైన మానభూషణుడిని మరియు తిరుచిరాపల్లి పాలకుడు కోనేటి రాజుని ఓడించాడు ఆ తర్వాత కర్ణాటక ప్రాంతమునందున్న ఉమ్మత్తూరుపై దండెత్తి ఆ ప్రాంతాన్ని కూడా ఆక్రమించాడు అయితే ఈ విధంగా విజయోత్సాహంతో ముందుకెళ్తున్న నరసనాయకునికి శ్రీరంగపట్నం మరియు శివసముద్రం ప్రాంతాలను ముట్టడించకుండా పొంగిపొర్లుతున్న కావేరీ నది అడ్డొచ్చింది దాంతో నరసనాయకుడు కావేరీ నదికి ఆనకట్టను వేసి శ్రీరంగంను ముట్టడించి వారితో భీకర యుద్ధం చేశాడు ఇలా శ్రీరంగమును కూడా నరసనాయకుడు కైవసం చేసుకున్నాడు
ఇదిలా ఉండగా బీజాపూర్ పాలకుడైన యూసఫ్ ఆదిల్ షా విజయనగర రాజ్యానికి చెందిన మానవ కోటను ఆక్రమించాడు. దాంతో నరసనాయకుడు వారిపైకి సైన్యాలను నడిపించి యూసఫ్ ఆదిల్ షాను బందీగా పట్టుకొని ఆ తర్వాత అతనిపై దయ తలిచి వదిలేశాడు. అయితే 1496లో గజపతుల రాజు పురుషోత్తమ గజపతి మరణించాడు. ఇక అతని కుమారుడు ప్రతాపరుద్ర గజపతి అధికారాన్ని కైవసం చేసుకొని దక్షిణ దేశ దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు. కానీ కృష్ణానదిని దాటి రాకుండా నరసనాయకుడు ఇతన్ని కూడా ఓడించాడు. అంతేకాకుండా సంగమ వంశాన్ని తిరిగి అధికారంలోకి తెప్పించడానికి ప్రయత్నించిన సంగమ వంశ వారసులను అణచివేసి తమ సామ్రాజ్యంలో శాంతి భద్రతలను నెలకొల్పాడు. ఇక చివరగా తులువ నరసనాయక 1503లో మరణించాడు. ఆ తర్వాత ఇతని కుమారుడు తులువ వీరనరసింహ సాల్వ వంశ అధికారంలో సైన్యాధిపతిగా పనిచేస్తూ విజయనగర కుర్చీపై కన్నేస్తాడు. అయితే అప్పటిదాకా నామమాత్రపు రాజుగా కొనసాగుతున్న ఇమ్మడి నరసింహరాయ విజయనగరానికి నిజమైన రాజు అవుతాడేమో అన్న కుట్రతో తులువ వీరనరసింహ తన యొక్క అనుచరుల ద్వారా 1505లో ఇమ్మడి నరసింహరాయను హత్య చేయించి ఇకపై తానే రాజునని ప్రకటించుకొని విజయనగర సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. దీంతో 20 సంవత్సరాల సాల్వ వంశ పాలన అంతమై విజయనగరంలో తులువ వంశ పాలన ప్రారంభమవుతుంది. వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్తో పాటు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.